అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్గా నేను ఒక వీడియో తీసానండి, ఊనుదుర్రు అనే గ్రామంలోని పల్లెటూరు లొకేషన్స్ అవి చూపించడం జరిగిందండి. ఆ వీడియోలోని ఒక ఆలయం చూపించాను, శివుడు అలాగే కేశవస్వామి వారి ఆలయం రెండు కలిపి ఉంటాయని చెప్పేసి ఒక ఆలయం చూపించానండి. అదైతే అప్పుడు కొన్ని పనులు అవి జరుగుతున్నాయి, దానివల్ల లోపలికి వెళ్ళి చూపించలేదు. అప్పుడు ఆ వీడియోలోని మార్చి 1వ తేదీన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ జరుగుతుందని చెప్పానండి ఆ వీడియోలో. ఈరోజు వచ్చేసి 1వ తారీఖు అండి. నేనైతే ప్రజెంట్ ఆ ఊరికి వచ్చేసాను. ఆ ఊరికి వచ్చేసి ఆల్రెడీ నేనైతే దర్శనం చేసేసుకున్నాను. పునఃప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ మంత్రాలు అవి వేద మంత్రాలు అవి జరుగుతుండడం వల్ల అక్కడ నాయిస్ అది కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల నేను విలేజ్ అవుట్స్కట్స్లోకి వచ్చి చెప్తున్నానండి. ఇప్పుడైతే నేను ఆ పునఃప్రతిష్ట ఎలా జరిగింది, ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఎలా జరిగింది మొత్తం అంతా వీడియో తీసానండి. అలాగే ఇది చాలా రేర్ అండి, ఎక్కడో కానీ జరగవు ఇలాంటివి. ధ్వజస్తంభ ప్రతిష్టలు అనేవి ఎప్పుడో గుడి కట్టినప్పుడు జరుగుతుందండి. అలాగే మళ్ళీ ఆ ధ్వజస్తంభాలు ఏమైనా డ్యామేజ్ అవ్వటం కానీ అలాంటివి జరిగినప్పుడు ఆ ధ్వజస్తంభాలని మళ్ళీ ఒక శుభముహూర్తాన పునఃప్రతిష్ట చేయడం అనేది జరుగుతుంది. ఇవి చాలా రేర్గా జరుగుతాయి, చాలా అరుదుగా జరుగుతాయండి. ఇటువంటి కార్యక్రమాలు అనేవి టెంపుల్స్లో మీకు ఎక్కడ కనిపించవు, చాలా రేర్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఆ వీడియోలో నేను ఎలా పునఃప్రతిష్ఠ చేశారనేది మొత్తం అంతా వీడియో తీసి చూపించానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది ఆ వీడియో అనేది. ఇప్పుడైతే కనుక ఆ వీడియో చూసేయండి. ఈ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారికి జరుగుతుందండి. రెండు గుళ్ళు ఉంటాయని చెప్పాను కదా, అందులో ఈ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి గుడి ఒకటండి. ఆ గుడికి ఈ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఉనుదూరు అనే గ్రామంలోకి వచ్చేసానండి. ఇక్కడ ప్రజెంట్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను, చూడొచ్చు మీరు. ఏడున్నరకి ముహూర్తం పెట్టారంట ధ్వజస్తంభం నిలబెట్టడానికి. ఇవన్నీ చూడొచ్చు, మొత్తం కలర్స్ వేస్తారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇంకా అప్పుడు స్టార్ట్ చేశారు కలర్స్ అవి వేయటం. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ధ్వజస్తంభం రెడీగా ఉంది, క్రెయిన్ అది క్రెయిన్ తో పట్టుకొని ఉన్నారు ధ్వజస్తంభాన్ని. అదేవండి ఇప్పుడు అది తీసుకొచ్చి శుభకర్మండి. తృతీయ దివస అనంతరం శ్రీ మండప దేవత హోమం కరిష్యే. ఇదిగోండి అందులో నిలబెడతారు ఇప్పుడు. ఆత్మాభిమకమాసేన వ్యాధ్యాయే దదాసన సరస్వతేన మన్యస్వ దేవ సమిత ప్రజువా.
ఇదిగోండి ఇందులో పంచామృతాలు అంట, పంచామృతాలు వేస్తున్నారు, ఇందులోనే నిలబెడతారు ఇప్పుడు ధ్వజస్తంభాన్ని. చూస్తున్నారు కదండి ఇక్కడైతే హోమం చేస్తున్నారు, హోమం ఇది వచ్చేసి కేశవ స్వామి వారి గుడి అండి ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నది. అక్కడ ఏంటంటే ఖాళీ లేదు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి హోమం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను అక్కడికి వెళ్ళి స్వాహ.
ఇక్కడ
Shiva, 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 Shiva.
كورتشي واتبرا جايبه చూసర్ కదండి వీడియో ఈ వీడియోలోని నేను చూపించిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ధ్వజస్తంభ పునప్రతిష్ఠ ఏ విధంగా ఉందో కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే గనక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ముందు ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నో తీసుకొస్తాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రీవియస్ గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడటానికి ట్రై చేయండి ఇకైతే ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తానండి Thanks for watching. Jai Hind.